వచ్చింది మాట్లాడడానికే కాదు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం కాదు సైకోగా ప్రవర్తించడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాసాయ్ రాజీనామా చేసి ఇంటికి పో రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను చేసి చూపిస్తారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా జిల్లాకు 500 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్ళలో ఇదో పెద్ద మహానాయకుడు ఏమనాలి బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఇంకొక పక్క 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు రాయలసీమ ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 2 వేల కోట్లు అప్పు 10 వేల కోట్లు ఎవరి డబ్బులు ఇది ఎక్కడికి పోయింది ఇది మొత్తం అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా నందికొట్కూట్టు పాతపట్నం ఇక్కడ బయలుదేరుతున్నా శ్రీకాకుళంలో పాతపట్నానికి వెళ్తున్నా 2500 కిలోమీటర్లు తిరుగుతున్నా 10 రోజులు యుద్ధ వేరి యాత్ర పెట్టుకున్నా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు ఈ జిల్లాలో తెలుగు గంగ ముచ్చమర్రి ఎస్ఆర్బీసీ హంది నీవ అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించాం గూడు రాఘవేంద్ర సిద్ధాపురం గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారగా పెట్టే పరిస్థితికి వచ్చాడు వేదావతి ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు వెలుగోడు బనకచెర్ల ఇలాంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు అలగనూరులో నీళ్లు లేవు ఏం చెప్పాలి నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి అందుకే ఒక పక్క కోపం ఉంది ఆవేదన ఉంది మళ్ళీ మీ తరపున పోరాడి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా 4.5 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వానికి ఇంకుండేది 6 నెలలు ఏం తమ్ముళ్ళు యువతకు మీకు ఇచ్చాడా డిఎస్సి జనవరి క్యాలెండర్ వచ్చిందా మీకు ఒక ఉద్యోగం వచ్చిందా మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు ఏం చేశావు డబ్బులన్నీ ఈ ఊర్లో నేను చూశా ఇది ఈ రోడ్డు అంతా కూడా స్టేట్ హైవే రోడ్డు ఇది గుంటూరుకు పోతుంది కర్నూలు దాటుకుంటే ఎంత చక్కగా ఉంది తమ్ముళ్ళు ఈ రోడ్డు ఈ రోడ్డు రోడ్డుకు మట్టి లేడు కానీ 3 రాజధానులు కడతాడంట ఈ సిగ్గుమాలిన వ్యక్తి ఒక రాజధాని నాశనం చేసి 3 రాజధానులు పేరు పెట్టి పిల్లలు ఎక్కడన్నా పోయింది రాజధాని ఏంటంటే ఏమి చెప్పాలో తలతో సిగ్గుతో తలంచుకునే పరిస్థితి తీసుకొచ్చాడని అడుగుతున్నా తమ్ముళ్ళు మన రాజధాని ఏది తెలియదు కదా ఎవరికి కర్నూలుకి ఏదో చేస్తాడు చేశాడా ఈ ముఖ్యమంత్రి న్యాయ రాజధాని వచ్చిందారా న్యాయ రాజధాని ఏం చెప్పాలి ఏం చే నాకైతే అర్థం కాల నేనే ఈయన ఎయిర్పోర్ట్ కట్టా మీకు జ్ఞాపకం ఉందా లేదో 90 కోట్లతో కట్టా ఈరోజు నేను ఆ ఎయిర్పోర్ట్ దిగే వచ్చా
ముఖ్యమంత్రి నేనే ఎయిర్‌పోర్ట్ కట్టి పూర్తి చేసి నేనే రిబ్బన్ కట్ చేస్తే మళ్ళా వచ్చి రిబ్బన్ కట్ చేసి బోర్డు పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముళ్ళ స్టిక్కర్ ముఖ్యమంత్రి అవునా కాదా పనికి మాలల దద్దమ్మ అవునా కాదా పరదాల చాటును తిరగడం కాదు ధైర్యం ఉంటే ప్రజల్లోకి రా ఇక్కడ మాట్లాడదాం నంది కట్టుకొడుకు రా నీకు ధైర్యం ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఇంకో పక్కన పదివేల ఎకరాలు పారిశ్రామిక వేడ ఓర్వకల్లో తీసుకొచ్చా అది వచ్చుంటే మీరందరూ హైదరాబాద్ పోయే పని లేకుండా ఇక్కడి నుంచి అక్కడే ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు వచ్చాయ ఇండస్ట్రీస్ అన్ని పోయిటైనా వచ్చిందే ఇక్కడికి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొచ్చా దాంట్లో కూడా లంచాలు ఆరు నెలలు సంవత్సరం రానీయకుండా చేసి వాళ్ళు లంచాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అనుమతి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు ఈ పెద్ద మనిషి ఇంకో పక్క జైన్ ఇరిగేషన్ ద్వారా ఆహార శుద్ధి పరిశ్రమ 365 కోట్లు పెట్టించారు వాళ్ళు పారిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇంకో పక్క ఐయోవా యూనివర్సిటీతో విత్తన కేంద్రాన్ని ఉత్పత్తి కేంద్రాన్ని ఈ నంది కొట్టుకోలనే ప్రారంభించారు అది వచ్చుంటే మీరు పండించే పంట విత్తనాలుగా వాడుకొని మీకు బ్రహ్మాండమైన ఆదాయం వచ్చేది ఇది దేశానికే రాజధానిగా విత్తన రాజధానిగా తయారయ్యేది ఇంకో పక్కన కర్నూలులోనే సిమెంట్ తయారీ కోసరం రామ్కో గ్రీన్ ఫీల్డ్ దగ్గరికి తీసుకొచ్చి సిమెంట్ హబ్ గా రాయలసీమలో కర్నూలు చేయాలని ముందుకు పోయాం ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చాం జగన్నాథ గుట్ట వద్ద త్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం కర్నూలు హాస్పిటల్ అభివృద్ధి చేశాం రోడ్లు వేసాం అన్ని పనులు చేశాం నేను అడుగుతున్నా ఈ రోజు తమ్ముళ్ళు నాలుగున్నరేళ్లలో ఒక పని జరిగిందా వచ్చినట్టు అన్ని పోయినాయా లేదని అడుగుతున్నా ఇదే నియోజకవర్గంలో 1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం ఇక్కడ చేసే పనేంటి నాయకులకు ఉండే వాళ్ళంతా కూడా భూమి 5 లక్షలు కొని 60 లక్షలు కమ్మారు హౌస్ సైట్స్ కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే కాదు మద్య వ్యాపారం తెలంగాణ మధ్య ఇక్కడికి వస్తాది ఇక్కడ ఒక మహానాయకుడు ఉన్నాడు ఆయన ఏదో పెద్ద విర్ర వీగిపోతా ఉంటాడు ఎమ్మెల్యే కూడా లెక్కలేదు ఆయనకు నేను చెప్తున్నా నీ ఆటలు నా దగ్గర సాగావు గట్టిగా అరిస్తే పెద్ద నాయకుడు అనుకుంటున్నావు కానీ అరవడం కాదు రౌడీజం చేయడం కాదు సేవ చేసే కార్యక్రమానికి నాంది పలుకు గాని సేవ చేయలేని వ్యక్తివి రౌడీజం చేసే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి వీళ్ళ సైకో ఒక నాయకుడు ఉన్నాడు నియోజకవర్గానికి ఒక సైకోను తయారు చేస్తున్నాడు వీళ్ళందరినీ ఊరి మీద పంపిస్తున్నాడు మళ్ళా గంజాయి కూడా ఇస్తున్నాడు వీడికి ముందే కోతి కళ్ళు దాగింది ముళ్ళు కొట్టింది ఇంక మనం చెప్పక్కర్లా వీళ్ళ కథ డాన్సులు చేస్తా ఉంటారు కాని ఎవరు భయపడక్కర్లా తాట తీస్తా వదిలిపెట్టే సమస్య లేదు